ఏంది పీకుడు పని ఏం జనకు అర్థం కాలేదు. నీ ఏంది అసలు నువ్వేంది, నీతో ఏమైతే చెప్పాలి రాష్ట్రం ఏమో, నీతో నువ్వు జీరో, నువ్వు జీరో ఏం చేయలేవు, నువ్వు ఏం పీకలేవు, ఉఫ్ఫను వస్తావు. నీకింత పార్టీ నీది. ప్రపంచంలో అత్యధిక సభ్యత ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు ఉఫ్ఫను వస్తే నువ్వు నీటికి మందు వాసన అసలు తప్ప ఏం రాదు. మేము కళ్ళు చూస్తే కొట్టుకోబోతావు, రాసి పెట్టుకో, మారి మషైపోతావు, రాసి పెట్టుకో. రాష్ట్రం ముఖ్యమంత్రి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తున్నాను ఎట్లా మా పార్టీ అధికారులకు వస్తుంది. నెక్స్ట్ మేము ప్రత్యేకంగా ఒకటి తయారు చేస్తా. ఏం తయారు చేస్తామంటే మేము బహిరంగ సభలు ఓటు అందరిని టెస్ట్ చేస్తాం. మేము బహిరంగ సభలు ఎక్కడే దగ్గర వేదికలకి మాట్లాడే రాజకీయ నాయకులు అందరూ కూడా టెస్ట్ చేస్తాం. మందు అక్కడి నుంచి చేరుకుంటాం డైరెక్ట్ బహిరంగ సభ. ప్రజలు చూసే ఈయన మందు తాగిండు, ఈయన బహిరంగ సభలో మాట్లాడే అర్హత లేదు, హక్కు లేదు, ఈయన డైరెక్ట్ జైలు పంపుతాం అని జైలు పంపుతాం. ఆ స్కీమ్ మాత్రం పక్క పడుకొస్తాం బిడ్డ, నీకోసం పడుకొస్తుంది. ఎందుకంటే ఏ వార్త కొడితే ఇబ్బంది అన్న, రెచ్చగొడితే ప్రజలు రెచ్చగొడితే కొడతా తంత. ఒక ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రి నశం చేస్తావు బిడ్డ. అబ్బో జెండు బాంబు గుర్తుంచుకోసారి బిడ్డ, నువ్వు నశం పెడతామే జెండు బాంబు పెడతావు, నశం పెట్టి కొడతావు. అంటే అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి రాను. నిన్నేం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంటే అక్కడ ప్రజలను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజులు ముందు అరెస్ట్ చేసాడు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. ప్రజాస్వామ్యంగా నిరసన చేస్తే దాడులు చేస్తుండు, పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడు. కనీసం అక్కడ హాస్పిటల్లో జనగామలో గాయపడ్డ కార్యకర్తలను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాడు కూడా వరకేటి ముఖ్యమంత్రి. ఈ ట్రీట్మెంట్ చేసుకునే కార్యకర్తలు భయపడతలేరు, జైలుకునే కార్యకర్తలు భయపడతలేరు, లాఠీ దెబ్బతిన కార్యకర్తలు భయపడతలేరు. అయినా బయటకు వస్తారు, భారత్ మాతాకి జై అంటారు, జై తెలంగాణ అంటుంటారు అని చెప్పి మళ్ళా భయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా జనగామ నుంచి తరలించి ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు ఎంత గజగజ వంతులు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా పోతుంది, ఆయన కడే పోతున్నాను నేను, ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు. రాండాలో తెలంగాణ సభ ఇట్నే ఉంటే, తెలంగాణ ప్రజలు ఇట్నే ఇట్నే ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రాజ్యాంగం అంటే ఏంది? కేసీఆర్ గారు వస్తున్నట్టే, కేసీఆర్ కుటుంబం వస్తుందంటే గతంలో నిజాం కాలవన్నీ రాజుల కాలంలో ఏం చేస్తున్నారంటే అటు నుంచి రాజు బయటకు వెళ్తుంటే చెప్పులు తీసి పక్క పెడతారు, ఇట్లా అందరు ఇట్లా ఉంటారు, ఇట్లా నెక్స్ట్ అదైతుంది. ఇక కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం ఫలానా జిల్లాకు వస్తుంది, ఫలానా మండలంకి వస్తుంది, ఫలానా గ్రామానికి వస్తుంది అంటే ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ బయట నిలబడాలి, సాకు వంగి కింది తల పై పైకెత్తకుండా కిందికి వంగి దండాలు పెట్టాలి, చెప్పులు పక్కకు పెట్టాలి, అవు సంస్థ కాళ్ళు మొక్కాలి, లేకుంటే ఊరు విడిచిపోయి వెనకాల ఉండాలి, లేకుంటే లోపడేసి ఇబ్బంది సభ చేస్తారు. నేను అనుకున్న బహిరంగ సభ పెడితే ఏం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇన్ని రోజులు ఏం బీకినో ఏం సాధించో చెప్పాలి, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినో చెప్పాలి, ఎందుకు చెప్పాలి, నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినో చెప్పాలి, ఎంతమందికి ఉద్యోగం కల్పించో చెప్పాలి, న్యూస్ చూపించి ఎంతమందికి ఇచ్చావో చెప్పాలి, రైతులకు రుణమాఫీ ఎట్లా ఇచ్చావో చెప్పాలి, ఆపదల ప్రజలకు రేషన్ బియ్యం ఏ విధంగా ఇచ్చినో చెప్పాలి, కోవిడ్ తోటి ప్రజలు తెల్లాడుతుంటే నేను ఫామ్ హౌస్ లేను, నేను ప్రగతి భవన్ లేను, నేను నా కుటుంబం మొత్తం రాష్ట్రంలో సేవ చేసిన, ఇంట్లో పండుకోలే మేము, ఫామ్ హౌస్ పండుకోలే, ప్రగతి భవన్ పండుకోలే, నిరంతరం సేవ చేసిన, కోవిడ్ వస్తే వ్యాక్సిన్ నేనే ఫ్రీ ఇచ్చిన, పీపీ కిట్స్, మాస్కులు, శానిటైజర్స్, వెంటిలేటర్స్ అన్ని నేనే ఇచ్చిన, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యం కల్పించిన, సేవ చేసిన నర్సులు తొలగించలేదు, నేను విద్యా బాధ్యతను తొలగించలేదు, ఫీల్డ్స్ తొలగించలేదు, విఆర్ఓలకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు. నువ్వు చేసింది చెప్పు, చేయండి చెప్పు, చేసింది ఏం లేదు, నువ్వు ఏమి చేయలేవు కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మా జోలికి వస్తే ఈ విధంగా వస్తే నెక్స్ట్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా అని చెప్పడానికి మాత్రమే ఈ బహిరంగ సభ.
ఏం మాట్లాడిండో ఏం చేసిండో ఆయనకు అర్థం కాలేదు. నాకు నాకు నేను ఇవాళ పొద్దుంటే నేను ఆశ్చర్యపోయినా. సోయిలమ్మ మాట్లాడాడు, ఏమన్నాడు ఇది ఈయన బచ్చనపేట పోతుండారట, ప్రొఫెసర్ జయశంకర్ శాస్త్రి పోతుండారట, ఊర్లో ఎవరు ముసోళ్ళున్నారట, అందరూ ఏడు వేలంట అందరు వలస పోయినట. అప్పుడు మైక్ లేదు, మైకులకు జీబు ఉందట, మైకుల జీబు అర్థం కాలే, మైకులు జీబు ఉండదు అంటే ఆయన భాషలు ఏంటంటే మందుల చూడవస్తారా చూడ మందు వస్తారా ఆయన భాషలు చెప్పాలంటే మైకుల జీబిండు ఏంది నాకు అర్థం కాలే. అంటే ఉల్టా ఉన్నది, అంటే మందులో చూడ వస్తారంటున్నది, చూడాల మందు కాదు, చూడాల మందు వస్తుంటున్నది పరిస్థితి. ఆయన భాషలు చెప్పాలంటే మైకులో జీబు ఉన్నది అంటే సోయి లేదు, వాస్తవానికి మనిషికి సోయి లేకుండా మాట్లాడాడు. ఆయన ఫేస్లో చూస్తుంటే భయం ఇట్లా వడుతుండు. దీనికి అంత కారణం ఏంటంటే ఆయన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందిగా, ఆయన మీద ఎట్టి బస్సు విచారణ ప్రారంభమవుతుంది. ఆ విషయం ఆయన తెలుసు, అనుమానం వచ్చింది కాబట్టి ఏం చేయాలి, మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. నేను తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నా మీద విచారణ జరుపుతుంది అని మరొక్కసారి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి, ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ఆయన జైలుకు ఉండడానికి, ఆయన విచారణ జరపకుండా ఉండడానికి మాత్రమే కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా. మోడీ గారు అంటే వంతడు, అది ఊపిరప్పుడు పనిచేస్తాను కూడా లోపల భయం స్టార్ట్ అయింది నాకు. మొన్నటప్పుడు దిష్టిపోరు కనబడిస్తుంది మోడీ గారి, ఏది కేంద్రంలో పార్లమెంట్ లో మరి ఎందుకు మాట్లాడలే, నేను వేదిక కూడా మాట్లాడాలి మోడీ గారు తప్పు మాట్లాడాలి ఎందుకంటే అంటే ఏదో మోడీ గారు మాట్లాడదు ఏం తప్పు లేదు కాబట్టి నిన్న ఏం మాట్లాడలేని అది గ్రహించుకుని మాత్రం గ్రహించండి, బాగా గ్రహించండి. ఒకటి మళ్ళీ మీటర్ల విషయం అన్నాడు, మీటర్లు పెడతాను ఎవరు చెప్పాలి రాష్ట్ర ముఖ్యం రాసిచ్చిన ఎందుకన్నా ఎప్పటికివే మాటలు అంతకుముందు కేంద్రం రారే బాబా మొత్తం ధాన్యం కొన అన్నది, చూపెట్టు చూపెట్టు అంటే ఇంత చూపెట్టలేదు అని కొన అన్నట్టు నీకు ఏమన్నా ఇచ్చిరా చూపెట్టు అన్న ఇంత చూపెట్టలే, వరేస్తే ఉరేడు పోయి ఫామ్ హౌస్లో వచ్చేయండు. ఇప్పటి నుంచి పొందలేడు, కేంద్రము ధాన్యం కొన అని చెప్పి నీకు ఇచ్చిందా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతున్నాం చూపెట్టలేదు. ఇప్పుడు మీటర్లు పెడతారు, మోటార్లకు మీటర్లు పెడతారన్నారు. దుబ్బాక సభలో అదే అయిపోయాడు, హుజాబాద్ సభలో అదే అయిపోయాడు, ఎమ్మెల్సీ ఎన్నికలు అదే అయిపోయాడు, అన్ని ఎన్నికలు కూడా అదే చెప్తాడు. ఇన్ని ఈయన మాట కూడా అడుచుకుంటాడు, మీటర్లు పెడతామని కరెంట్కి కేంద్రం లేఖ ఇచ్చిందా చెప్పు. నువ్వు ఇచ్చే ఉచిత కరెంటును ఎవరైనా వ్యతిరేకించారా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ డిస్కమ్లకు దాదాపు 48,000 కోట్లకు పైగా అప్పున్నాడు, రేపు రాబోయే నువ్వు ఉస్తకం అందిస్తున్నావు ఇవ్వాల్సిందే, వద్దని ఎవరన్నారు అన్నోళ్ళు మూర్ఖులు. మరి నువ్వైతే డబ్బులు కట్టాలి కదా, అంటే కట్టకుంటే రైతులు ఫ్యూచర్లో అతి త్వరలోనే మొత్తం అవి నాశనం అయిపోతే, రైతులకు ఉచిత కరెంటు రాకుంటే దాని బాధ్యత ఎవరు, నువ్వు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినావు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వట కదా, నువ్వు కరెంటు వదిలిస్తున్నారు ఉచిత కరెంటు నువ్వు ఇస్తున్నావు, నువ్వు డిస్కౌంట్ కరెంటు ఉంటే పైసలు కడితే నువ్వు ఫ్రీ ఇస్తున్నాడు కరెంటు, ఉచిత కరెంటు ద్వారా నువ్వు ఏం దొప్పుతుంది అందరికీ. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పాపం ఆయనకు చదువుస్తుందో రాదో నాకు తెలియదు, చదివిన కాగితం అర్థమవుతుందో కాదో తెలియదు. గరీబ్ గారు పాపం నాకు నాకు నిజంగా జాలిస్తుంది ఆయన చూస్తే, ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే బెటర్ నన్ను అడిగితే, ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజు చాలా ఘోరం. ఇన్ని ఆధారాలుండి ఇంత జరిగి 5 ఏళ్ల కోసం చెప్పిందండి, ఒకరోజు కోసం చెప్పింది కాదు, ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి మన రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రి కదా అని వ్యతిరేకిస్తూ రాసిన ఉత్తరాలుండి మీకు ఇచ్చిన ఇప్పుడు సెట్స్ మీద చూడండి, మీరు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదా అని కూడా పచ్చవద్దని చెప్తాం. వాళ్ళ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏందనేది మీకు పంపించిన మీద మీ చేతిలో ఉంది, దీని మీద కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తా. మీటర్లు పెట్టమన్నారా, పెట్టమన్నదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిండా, శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పెట్టి
పెట్టు మనందే మన ఎఫ్ఆర్బిఎంలా 0.5% పెట్టినావా? ఎందుకు పెట్టు? దాన్ని మేము ఎందుకు తీసుకుంటలేము? పవర్ రిఫార్మ్స్ మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు ఒకటికి 1000 సార్లు మనం చెప్తాం. నిజం వేరు, మిడలు పెట్టుమనుడు వేరు, బలవంత పెట్టుడు వేరు. ఇంకా దీని తమాషకి ఏం తెలుసా? ఇప్పుడు ఉన్న మంత్రి ఆర్కే సింగ్, మనకు ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులలో మనం పిఎఫ్సి ఆర్ఈసి అని రెండు ఉంటాయి. ఒకటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంకోటి రీజనల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్. వాళ్ళు మనకు లోన్స్ ఇస్తారు. మన రాష్ట్రంకు మంచి ఫిస్కల్ ప్రుడెన్స్ ఉంది కాబట్టి, డిసిప్లిన్ ఉంది కాబట్టి, మన లోన్స్ రీపేమెంట్ చాలా బాగుంటుంది కాబట్టి మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన డబ్బులు ఆపేయమని ఇప్పుడు ఆర్కే సింగ్ మంత్రి వాళ్ళ మీద ఒత్తిడి, మనం పవర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేమని. ఇది వాస్తవం, ఇది జరుగుతున్నది. అసలు ఈయనకి ఏమైనా తెలుస్తుందా పాపం ఈ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్కు ఎందుకు మాట్లాడతాడు ఆయన? బహిరంగ క్షమాపణ వెంటనే వేడుకోవాలని మరి ఆయనకేమి? ఇప్పుడు మీరు రాస్తే తెల్లారి మీకు మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన మీకు లేదా వద్దమండి. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఫోన్ చేయొచ్చు కదా, అడగచ్చు కదా, శ్రీకాకుళంలో పెట్టినారా 25,000 కనెక్షన్ అంటే మీకు తెలిసిపోతుంది కదా, మీ పేపర్ అక్కడ కూడా ఉంది అనేది దాచిపెట్టేది కాదు కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డాక్యుమెంట్ మీకు ఇచ్చిన 5 ఇయర్స్ కోసం ఎట్లా ఇస్తాం, ఏ ఇయర్కి ఎంత ఇస్తామని రాసి పెట్టినారు క్లియర్గా. అంటే దాని అర్థమేంది? ఒక రకంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన, చట్టం పాస్ కాకముందే ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం, ఇది పార్లమెంట్ని అవమానించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, దేశ ప్రజలను మోసం చేయడం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు డ్రాఫ్ట్ బిల్గానే ఉంది. ఇగో ఇది జరిగే చరిత్ర. దీని మీద ఇంకా ఇప్పుడు చెప్తే బాధ అండి, అంటేనేమో బాధ. నేను ప్రధానమంత్రి కాదని గౌరవించి పైసలు ఇచ్చాడని ఆశపడి భగీరథ ఇనాగరేషన్ పిలిచాను. ఆడ సభలు ఆయనే కూడా పచ్చవద్దని చెప్పిండు. పచ్చవద్దు మీకు వినిపిస్తానని చెప్పి నా దగ్గర ఉన్నది. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడిన స్పీచ్లో మీ దగ్గర రికార్డు ఉంటుంది కాబట్టి మీకు అంత బాధ కూడా అవసరం లేదు. 15th మినిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఫోటోస్లో ఉంది కదా. ఆయన ఏం చెప్తాడంటే, అంతకుముందు 11 రూపాయలకు కొన్నారు పవరు, మేము 1 రూపాయి 10 పైసలకు ఇస్తున్నాం ఒక యూనిట్ ఉంటాడు. అసలు భారతదేశ చరిత్రలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా 1 రూపాయి 10 పైసలకు ఏ రాష్ట్రానికి వెళ్ళి ఇండియాకి కాదు, ఎవరికి వెళ్ళి. కానీ మేము ఇస్తున్నామడిగా పెద్ద మనిషి కదా బాగుండదు ఆ టైంలో వెంటనే నన్ను తెల్లారి ఎలక్ట్రిసిటీ అధికారులు అడిగింది, ఇప్పుడు కూడా అడిగిండ్రు ఇంతకుముందు నాతో చర్చలు. మీరు ఉన్నారు కదా సార్ మీటింగ్లో, మరి మీరు కానీ గట్లా చెప్పిండి పెద్ద మనిషి అంటే ఏమంటాం పోయి, మనం అనవసరం, మనమే గెస్ట్గా ఇచ్చినాం కదా, తిరితే బాగుండదు అనుకున్నాను నేను. ఓకే వట్నం, మేము ఎటువంటి అటు అడ్డం పొడుగు మాట్లాడు కాదు. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడింది ఇది నిజమా అబద్ధమో నేను వినిపిస్తా. ఆయన గజ్వేల్ ఉపన్యాసంలో మీ దగ్గర ఉంటే మీ రికార్డులలో ఉంటుంది కదా, తీసుకొని చూడొచ్చు మీరు. ఇక ఇది 16 నిమిషం నుంచి స్టార్ట్ అవుతుంది. गोयल जी और उनके मंत्रालय ने 2 साल में ऐसी स्थिति पैदा की है कि जो राज्य बिजली के कमी के कारण परेशान थे, ऐसे राज्यों को भी बिजली सरप्लस स्टेट बना दिया गया है. अगर इरादा नेक हो, सामान्य मानवीय की आवश्यकताओं की पूर्ति करने का इरादा हो, तो समस्याओं के समाधान भी निकल आते हैं. और अभी पीयूष जी मुझे बता रहे थे कि पहले अगर तेलंगाना को बिजली खरीदनी होती थी तो एक यूनिट का करीब करीब 11-11.5 रुपया लगता था. एक यूनिट का 11-11.5 रुपया. भाइयों बहनों, आज भारत सरकार ने जिस प्रकार से बिजली में रिफॉर्म किए, बिजली के उत्पादन को बढ़ाया, ट्रांसमिशन लाइन में खर्चा किया, सारा संतुलित कारोबार किया,
उसका परिणाम यह है कि आज कुछ समय पहले जो बिजली एक यूनिट 11.5 रुपये में मिलती थी, आज अभी इसी तारीख 1.10 रुपये में मिलती है। राज्य की खजाने के किताब। मैं हाथ जोड़ के पूछ रहा हूं, मोदी जी, आपके 8 साल के सरकार में कहीं भी 1.10 रुपये में यूनिट पावर सप्लाई आपने किया है क्या? ये इतना झूठ, इतनी बड़ी झूठ, और देश के प्रधानमंत्री कहे खुलेआम, तो देश के जनता को क्या समझते हैं ये लोग, किस प्रकार से गुमराह करते हैं, इसको क्या समझना चाहिए? आप पत्रकार लोग, आप सुने हैं, आपके पास है, ये रिकॉर्डेड है, आप अपने घर में जाके भी सुन सकते हैं, ये मेरा स्पीच नहीं है। यानी कि राष्ट्र राज्य के अध्यक्ष से लेके प्रधानमंत्री तक सारा ही झूठे झूठ, सफेद झूठ, झूठ निर्भर भारत, इदेम अन्यायमंडी? ఇట్లా ఎన్ని విషయాలలో చెప్తారు? నిన్న నేను ఒక మాట చెప్పిన, దాని మీద ఎవరు మాట్లాడరు బీజేపీలు. నేను అన్న కూడా ఛాలెంజ్ కూడా చేసిన, ఎవరు మాట్లాడతారు బీజేపీలు రానరే మాట్లాడదాం. 400,000 మెగావాట్ల పవర్ ఉంది దేశంలో, దాన్ని వాడే తెలివితేటలు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేవు, బ్యాడ్ పవర్ పాలసీ ఉంది అని నేను చెప్పాను. దానికి ఎవిడెన్స్ కూడా ఇవ్వ, మీకు ఇచ్చిన కాగితాలలో ఉంది. ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కి సమర్పించిన డాక్యుమెంట్. 40,000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాలలో, లిస్ట్ ఉంది మీ దగ్గర చూసుకోండి, మీరు మీకు ఇచ్చిన 40,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలు నిర్మించబడ్డాయి, పీపీఏలు అయిపోయినాయి, దానికి ఫ్యూయల్ టైప్ అయింది, కానీ ప్రొడక్షన్ కాదు, కానిస్తలేరు. ఎందువల్ల? ఈ దేశం అవలంబించే ఒక దిక్కుమాలిన పవర్ పాలసీ వల్ల, బ్యాడ్ పవర్ పాలసీ వల్ల, చేతగాని కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చర్యల వల్ల. ఇట్లా ఉంటుందా ఈ దేశంలో? ఉండొచ్చునా? 60% దేశమేమో పవర్ కట్స్లో ఉంటుంది, 24 గంటల కరెంటు ఏ రాష్ట్రం లేరు ఒక తెలంగాణ తప్ప, ఇది వాస్తవం.